దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని 1-2 అధ్యాయాలు చదువుకొని ఈ దినాన్ని ప్రారంభించారా? లేకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. అది మన కుటుంబాలకు ఆశీర్వాదము, దీవెన అని దేవుని దాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. రెండు పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు రాసిన గ్రంథం 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడను. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడట ధన్యుడట. ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క భయమును కలిగి మనం ప్రవర్తించాలి. ఈ లోకంలో లోకస్తులుగా జీవిస్తూ ఉంటారు, కానీ మనము దేవుని పిల్లలము కాబట్టి దేవుని యొక్క భయము మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ప్రతిరోజు మనం చేసే ప్రతి పనులలో కూడా ఏం కలిగి ఉండాలంటే దేవుని భయాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తుంది, హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడతాడు అని సామెతల గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే నా ప్రియమైన దేవుని పిల్లారా, మీరు కీడులో పడకుండా ఉండాలి అని అంటే మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. దేవుని భయాన్ని కలిగి, భక్తిని కలిగి ప్రభు సన్నిధిలో ఎదిగినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనలు పొందుకోగలుగుతావు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్కును బట్టి నీకు వందనాలు. అవును ప్రభు, అయా నీ సన్నిధిలో మేము ఇటు రీతిగా నడుచుకోవాలో దినదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ కృపలు ఆశీర్వదించి బలపరుస్తున్న దేవానికి వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్రపులందరిని దీవించండి. వీళ్ళు చేస్తున్న వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములను కూడా దీవించి ఆశీర్వదించి నీ ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించండి, ఉన్నతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారం, ఉద్యోగాలు కూడా దీవించండి. చదువుచున్న వీళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. రాకపోకలను మీరు తోడయ్యండి, మీ కాపుదలు ఇవ్వండి. దేవదినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. నెమ్మది, సమాధానం దయచేయండి. బలహీనులుగా ఉన్న వారందరినీ రక్తం చేత కడగండి. ఉద్యోగం చేసుకునే వారికి నీ కాపుదలు భద్రత దయచేయండి ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వీళ్ళకి వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. బలహీనులుగా ఉన్న వారందరినీ రక్తం చేత కడగండి. మంచి ఆరోగ్యము, నెమ్మది, సమాధానం దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించి ఆశ్రదించండి. మా గ్రామాలను, మా ప్రాంతాల, దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితము దేవా నీ నామానికి మహిమార్థముగా వారు వాడబడడానికి సహాయం చేయండి. వారి కష్టార్జిత వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న పరిచర్యకు ప్రభా తగినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కూడా వారికి దయచేయండి. నీ నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న పరిచర్య గిన్నెడు చన్నెలు ఇస్తుందని ప్రతిఫలం పోగొట్టుకోదని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవా శ్రేష్టమైన వారి కష్టార్జితాన్ని పరిచర్య కొరకు వినియోగిస్తున్న ఆయా స్థలాల్లో ఉన్న నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్తించి నిరంతర ప్రతిఫలం వరకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని, ఈ ఉదయకాల సమయాన్ని బిడ్డలందరినీ దీవించమని యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన మహిమగల నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఇది నాని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.